పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు ఆపి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పించాలని బీజేపీ నాయకులకు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిపైన మరి బండి సంజయ్ గారు అట్లాగే బీజేపీ ఎంపీ అరవింద్ గారు వారి పాదయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో చేసినటువంటి వ్యాఖ్యలను మేము పటంచెరు పట్టణ కాంగ్రెస్ తరఫున జిల్లా ఐఎన్టీసీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి పిసిసి పదవి వచ్చినప్పటి నుండి బీజేపీ టిఆర్ఎస్ ఇద్దరు నాయకులు కూడా గుడుపుటానిగా అనేక విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని అట్లాగే అరవింద్ గారిని మీరు సంగారెడ్డి జిల్లాలో పాదయాత్రలో భాగంగా ఇక్కడ మీరు అడుగుపెట్టినప్పుడు మరి నిజంగా ఈ జిల్లాకు సంగారెడ్డి జిల్లాకు నిజంగా అత్యంత బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రధాని మోడీ గారు ఎన్నికల సందర్భంగా జనతన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తాము 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తారని చెప్పడం జరిగింది. కానీ తీరా మరి అధికారంలోకి రాగానే ఉన్నటువంటి 24 పరిశ్రమలను అమ్ముకొని 26 లక్షల రూపాయలు మరి ఆ సొంత ఆ డబ్బులతోటి ఇయాల 4.5 లక్షల కోట్లు ఆదాని అంబాని మారియాలంటి వ్యక్తులకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, నిత్యావసర వస్తువులు ఇవాళ ఆకాశం నంటుతున్నాయి. పప్పులు 150 రూపాయల కిలో, మంచి నూనె 200 రూపాయల కిలో, అట్లాగే మరి పెట్రోల్ 100 రూపాయలు దాటింది, డీజిల్ 95-96 రూపాయలు దాటింది. దీనికి ఎవడు కారకుడు? అట్లాగే ఈ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ జిల్లాలో నెహ్రూ కాలం నుండి మరి శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పటి వరకు కూడా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి డిహెచ్ఎల్ గానీ బిడిఎల్ గానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గానీ మరి అప్పుడు ప్రభుత్వ వాట ఉన్నటువంటి మహేంద్ర పరిశ్రమ గానీ అట్లాగా పరిశ్రమ సంబంధించినటువంటి ఐడిఏ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ తీసుకురావడం తోటి మరి వేలాది మంది పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఇవాళ జీవనోపాధి పొందుతున్నారు. ఇది కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలు, కాంగ్రెస్ చేసినటువంటి అనేక లబ్ధిమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సంగారెడ్డిలోనే ఇవాళ ఐఐటి కావచ్చు, మరి రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, సింగూరు జలాలు కావచ్చు, మాంజీరా కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, అన్ని నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీ. కనుక బండి సంజయ్ గారు అట్లాగే అరవింద్ గారు మీరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తించుకోండి. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి మరి పనులను గుర్తించుకోవాలని చెప్పేసి మీరు మరొకసారి అవాకులు చవాకులు పేల్చినట్టయితే మరి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో